మీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మనకి ఎన్నికల దగ్గర పడే సమయంలో రాజకీయాలు తిరిగే వ్యక్తులకి మంచి ఉత్సాహం, గుండెలే గోగులు. తను అనుకున్న స్థాయికి ఎలా తన గుర్తింపు పొంది తను అధికారులు పై అధికారుల దృష్టిలో పడాలని ఆరాటం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు మీరు రాజకీయాల్లో యోగించాలన్నా, రాజకీయాల్లో మీకు గుర్తింపు రావాలన్నా, మీ అధనాయకుడు యొక్క గుర్తింపు వచ్చి మీకు కోరుకున్న పదవి పొందాలన్నా మీరు చేయవలసింది ఏంటంటే, అమావాస్య తదుపరి వచ్చే అష్టమ రోజున పేము చెట్టు మన కుర్చీలా తయారు చేస్తారు తెలుసుగా, అది వెదురు బొంగులాగే ఉంటుంది, దాని పేకబెత్తం అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఈ పేము చెట్టుకి 3 సార్లు అది పొద కింద ఉంటుంది, 3 సార్లు బొమ్మలు ప్రదక్షిణ చేసిన తర్వాత దానికి ఉత్తర దిశగా పారిన వేరును జాగ్రత్తగా సేకరించి తీసుకొచ్చుకొని ఇష్టదైవం దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యం సమర్పించుకుంటాం. అదే అమావాస్య రోజున ఒక పంచలోహంలో కానీ త్రిలోహంలో కానీ కూర్చున్నటువంటి ఒక సింహాన్ని తయారు చేసుకొని దాన్ని కూడా జాగ్రత్తగా అదే అష్టమ రోజున ఇష్టదైవం దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యం సమర్పించుకొని సింహాన్నేమో మెడలోను, ఆ తావీజునేమో మొలతాళ్ళను ధరిస్తే చాలా మంచిది. ఇది స్త్రీలైన పురుషులనే ధరించవచ్చు. యాక్చువల్గా ఈ సింహం ధరిస్తేనే ఒక మోనార్క్ అవుతారని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దానికి తోడుగా మరింత శక్తి పెంచడానికి పేము చెట్టు వేరు తయారు చేసుకోవాలి. నేను ఇందులో ఈ పేము వేరుని బంధించి ఉంచాను తావీజులో, పంచలోహం తావీజులో. అలాగే సింహాన్ని గతంలో కూడా చూపించాను, మళ్ళీ కూడా ఒకసారి మీకు చూపెడతాను. ఇలా కూర్చున్నటువంటి సింహాన్ని జాగ్రత్తగా మెడలో ధరిస్తే చాలు. మీరు మీ పార్టీలో గుర్తింపు, మీ పార్టీలో రాణింపు, మీ అధినేతతో మీకు గుర్తింపు పొంది తగిన పదవి పొంది జనాల్లో జనాకర్షణ పొందడం కాకుండా ధనాకర్షణ కూడా పొంది చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళి మీరు ఏ సేవలైతే ప్రజలకు చేయాలనుకో ఆ సేవలని తప్పనిసరిగా చేయడానికి అవకాశం ఉంది. మరి ఇలాంటిది కంకణం కూడా తయారు చేసుకొని ఒకవేళ మెడలో వేసుకోలేని వాళ్ళు ఆ సింహ కంకణానికి జాగ్రత్తగా మెడలో ధరిస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఒక పులిగోరి పథకం పైన ఇదే సింహాన్ని ఇలాగ కూర్చున్నట్టుగా ఉంటుంది, ఈ కింద మీకు పులిగోరు వస్తుంది, దీన్ని కూడా మెడలో ధరిస్తే చాలా చక్కని ఫలితాలు వస్తాయి. కానీ ఒరిజినల్ పులిగోరునే ధరించడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ అంశం మీకు నచ్చినట్టు అయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే. మీ అచ్చరెడ్డిని.